తహసీల్దార్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రాస్తారోకో, ఇల్లు ఇచ్చారు కానీ సర్టిఫికెట్లు మరిచారంటూ నినాదాలు. మెదక్ జిల్లా తూప్రాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్లో డ్రా పద్ధతిలో కేటాయించి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తహసీల్దార్ కార్యాలయం ముందు 2 గంటలుగా రాస్తారోకో, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు, సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్. ఆడపిల్లలకు అందరు ఫోన్ నంబర్ వచ్చి వాళ్ళ పేరు మీద డబుల్ బెడ్రూమ్ నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తేనే మేము వచ్చినాము. మాంపడదాకా మేము పిఎస్ వాళ్ళ కంప్లీట్ చేయాలి, ఏమి ఇవ్వాలి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, మేము డోర్ వాళ్ళ ఒకటి మేము డబుల్ బెడ్రూమ్ వెళ్ళవాలి. అంతటా దేశంలోనేమో డబుల్ బెడ్రూమ్ వెళ్ళబోతున్నారు, మేమేమో అట్ట కూడా పోలే కదా, అక్క చెల్లెలు ఇవ్వలేనా? వాళ్ళు ఫోన్లు చేసి స్టేజీ మీద ఫంక్షన్ హాల్లో రిసిప్ట్లు ఇస్తే ఆ రిసిప్ట్ లో మేము పోయే మేము ఉన్నాం. మళ్ళీ చేంజ్ చేస్తారు, మాకు చేస్తారు అంటే తూపరాలను ఉంది ఆ మొత్తం మీద అంతా మన ప్రతాప్ రెడ్డి సార్ టోకన్ లేపినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు? ఫస్ట్ తారీఖు 2వ తారీఖు 3వ సార్లు చేసుకోమన్నారు. మేము పోయి మా ఇల్లు శుభ్రంగా చేసి గుమ్మడికాయ కొట్లని వాళ్ళు పంపించినాం. ఇప్పుడు మాకేమంటున్నారు, ఈ రూమ్ లు మీకు కావు, మీకు సపరేట్ చేంజ్ చేస్తాం. అది ఎక్కడ న్యాయం సార్? నాకు హరిశ్రావు సార్, ప్రతాప్ రెడ్డి సార్ మాకు ఎట్లా డ్రా చిట్టి వేసినాయో అందరం మేమందరం ఎట్లా డ్రా చేసిన అట్లా అందరం ఉంటాం. ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన డబ్బు పెట్టడం గురించి బదులు రోజుకోవాలనుకుంటా మన చేయమే పట్టించుకుంటే అదే గురించి మన డబుల్ బెడ్రూమ్ వచ్చి మన అరెస్ గారు వచ్చి కూడా ఓపెనింగ్ చేసి ప్రజలకు అందరికీ న్యాయంగా అన్నులు కోడళ్ళు ఒకచ్చుకొని పప్ప అన్నం కూడా పాలు పంపించుకోవాలని అరెస్ బిడ్డింగ్ సభలు కూడా చెప్పినారు. చెప్పిన కూడా ప్రజలు కూడా ఆ విషయంలోనే అరెస్ బిడ్డింగ్ చేసి ప్రారంభించినప్పుడు కూడా మన తెలంగాణ ప్రజల కోసం మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి పోయి ప్రజలు నిందిస్తాను మీ పాలు ఊపించుకోవాలి అనేసి కూడా మీటింగ్ చెప్పిన కూడా ఒక్కడు కూడా పట్టవారు కూడా పట్టలో కూర్చోలేదు. ఈ చలికి వానకు ఉండుకుంటా అది జంగల మీద వస్తున్నాం అయ్యా, మాకు కూడా ప్రజలకు అన్యాయంగా చేసి మా పట్టాలు ఇవ్వాలని మీకు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు చేస్తున్నాం.